వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం ఏర్పాటు చేసిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నేడు కేప్ రవత్నాల పేరుతో పునరుత్పత్తి ప్రాజెక్టులను చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం నెట్ క్యాప్ నుంచి 42.24% సరఫరా జరుగుతున్న విద్యుత్ సరఫరాను వచ్చే 2 ఏళ్లలో 60% పెంచడమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొనుగోళ్లలో 22,868 కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైందని త్వరలోనే బాబు అండ్ కో అక్రమాలు బయటపెడతామని స్పష్టం చేశారు. వాతావరణంలో కాలుష్య నియంత్రణకు త్వరలోనే ఎలక్ట్రికల్ వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తామని వీటి కొనుగోలు విషయంలో కూడా 60% రాయితీ బ్యాంక్ రుణాలు అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. విశాఖపట్నం నగరంలో గాని మా ఉత్తర నియోజకవర్గంలో గాని ప్రజలందరితోని మమేకం అవడానికి ప్రజల్లో నేను ఈ రోజు ఈ పేరు సంపాదించడానికి ప్రముఖమైన పాత్ర పోషించింది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క సోదరుడు అంటనలో ఎలాంటి సందేహం లేదు. మీ అందరి సహాయ సహకారాలు మీ అందరి ప్రేమ మీ అందరి అభిమానం వల్లే ఈరోజు అతి తక్కువ కాలంలోనే నేను రాజకీయంగా కానీ సామాజికంగా కానీ ఈ నగరంలో కానీ మా నియోజకవర్గంలో కానీ పేరు తెచ్చుకోగలిగాను నేను ఎప్పుడు కూడా భావిస్తాను. దానికి ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నాను. ఎప్పుడు కూడా ఆ కృతజ్ఞత భావంతో ఎప్పుడు మీ అందరితోనే కూడా మెలుగుతాను. మీలో ఒక కుటుంబ సభ్యుడిగా మీకు ఎలాంటి సహాయ సహకారాలు కావున అందులో ముందుంటారని మీ అందరికీ తెలియజేసుకుంటూ ముందుగా ఈరోజు రాజకీయంగా నాకు జన్మనిచ్చి నన్ను ఎప్పుడు కూడా వెన్ను తట్టి ప్రవర్తిస్తున్న మా ప్రీతమ నాయకులు నాకు అనునిత్యం వెన్ను తట్టి ప్రోత్సహించి రాజకీయంగా నాకు ఏ విధంగా ముందుకెళ్లాలని సూచనలు సలహాలతో పాటు నాకు రాజకీయంగా గాడ్ ఫాదర్గా ఉన్నటువంటి పెద్దలు విజయసాయి రెడ్డి గారికి మీ అందరి సమక్షంలో నా హృదయపూర్వక ధన్యవాదాలు. మేము దాడ కుమార్ గారు మేము అందరం కూడా కలిసి త్వరలోనే అక్కడ మరి త్వరలోనే నార్ల వెంకటేశ్వరరావు క్షేత్రం దానికి సంబంధించి ప్రణాళికలు రూపకల్పన చేస్తాం. దాదాపు మా దుర్గారావు గారు 12 లక్షల రూపాయలతో మరియు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో 4 మెగావాట్లు